మిత్రులందరికీ నమస్కారం. వనపర్తి నియోజకవర్గంలో అంటే వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చిన వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాటు ఒక అహంకారానికి ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది. ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజీవ్ చౌకలో కూడా చెప్పినా, మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గంలో మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు, గెలిచింది మేఘారెడ్డి కాదు, గెలిచింది వనపర్తి ప్రజలు, వనపర్తి ఆత్మగౌరవం, వనపర్తి నియంత పాలన నుంచి విముక్తులైన వనపర్తి ప్రజలకు మా చర్మం వచ్చి చెప్పును పుట్టించిన తక్కువే. మీ వేదిక ద్వారా మళ్ళా వనపర్తి ప్రజలకు అందరికీ మళ్ళా ఒకసారి శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దానిలో ఇంకా మీకు అందరికీ తెలుసు ఇది 5 ఏళ్ళ కిందట అయింది, దీని గురించే మాట్లాడదాం ఈరోజు. ఈరోజు ఎమ్మెల్యేకి ఆఫీస్కి వచ్చినాం, మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినట్లుంది, 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజే అంతమంది వచ్చింది ఇక్కడ, అర్థమైందా? 5 సంవత్సరాల్లో వనపర్తి పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజు అంత వచ్చిందంటే ఏ రకమైన వనపర్తి ప్రజలు, కనీసం గేట్ తాళం ఉండేది, అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది, ఎవరైనా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండేది. అంటే అంత మొత్తం వనపర్తి రాజ్యం ఆయన అన్నట్లు, దానికి ఆయన రాజు అన్నట్లు, ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్ర కాల్చి వాత పెట్టింది వనపర్తి ప్రజలు. ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు, ఈ నియంత నిరంజన్ రెడ్డి వద్దు, ఈ వెధవ నిరంజన్ రెడ్డి వద్దు, ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు, ఇట్లా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఇంకా అవినీతి నిరంజన్ రెడ్డి వద్దు, ఈ పొగరు పట్టిన నిరంజన్ రెడ్డి వద్దు, 14 ఎకరాలు రమ్మనాయన ఇచ్చిన ఆస్తి ఇస్తే 300-400 ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌస్లు చేసిండు. ఒక చిన్న లెటర్, ఒక చిన్న అటెండెడ్ ట్రాన్స్ఫర్, ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగానికి లెటర్ ఇస్తే కూడా కమిషన్లు తీసుకున్న ఈ నిరంజన్ రెడ్డిని వనపర్తి ప్రజలు తరిమి కొట్టిర్రు. మళ్ళీ ఆ మధ్యకాలంలో